अंदर की नमस्कार जगन रेड्डी गारु मुख्यमंत्री ఐదు వందల డెబ్బై తొమ్మిది రోజుల్లో 767 మంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. నేను ముఖ్యమంత్రి అవుతే రైతు రాజ్యంగా తీర్చిదిద్దానని చెప్పిన జగన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులు లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రం మారింది. ప్రధానంగా చూస్తే ఖరీఫ్ సీజన్లో 7 సార్లు వర్షాలు ఒక పక్కన అకాల వర్షాలు ఒక పక్కన వరదలు ఏకంగా తుఫాన్ వచ్చి పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. ఇది మనందరికీ తెలిసింది. కానీ నష్టపోయిన తర్వాత కూడా అధికారులు గానిండి ప్రజా ప్రతినిధులు గానిండి గ్రామాలు తిరిగి సక్రమంగా ఎన్యూమరేషన్ చేసింది ఎక్కడ లేదు. దీనివల్ల చాలా మంది రైతులు అధైర్యపడుతున్నారు. చాలా మంది రైతులు అధైర్యపడుతున్నారు అంటే ప్రభుత్వమే ఆదుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకొనప్పుడు ఇంకా మేమేమవుతాం మా పిల్లలేమవుతారు ఈ అప్పులు ఎట్ట తీర్చుకోవాలి అన్న బాధతో ఈ రోజు పురుగుమంది తాగి రైతులు చనిపోయే పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. అంటే మీరు చూస్తే 2 రోజులకి 3 రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ దున్నపోతు ప్రభుత్వంలో. మొన్న మేము శాసన మండలిలో మంత్రి గారిని నిలదీస్తే ఆయన తిప్పి మాకు చెప్పింది ఆంధ్ర రాష్ట్ర రైతులు చాలా ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారని చెప్పే పరిస్థితికి మంత్రి గారికి అసలు కనీస అవగాహన ఉందా ఈ ప్రభుత్వానికి అని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఈ కుటుంబాలకు మీరు ఏం సమాధానం చెప్తారు? 30 సంవత్సరాల నుంచి వరి వేసుకున్న రైతన్న ఈ సంవత్సరం ఇంకా భరోసా లేదు, ఇంకా నాకు ధైర్యం లేదు, ఎవరు నాతో నిలబడట్లేదని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఇంకెవరు ఆనందంగా ఉన్నారు, ఎవరు సంతోషంగా ఉన్నారని మంత్రి గారిని అడుగుతున్నా. ఈరోజు రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే మంత్రి గారు రికార్డింగ్ డాన్స్ చూస్తాడా? కనీసం అవగాహన ఉందా మీకు? బుద్ధి ఉందా మీకు? నీకు ఎంతమంది రైతులు మీరు చంపుతారు? ఒక పక్కన ఒక లెక్కేమో ముఖ్యమంత్రి గారు చెప్తారు 20 లక్షల మందికి 20 లక్షల ఎకరాలు నష్టమైందని. మంత్రి గారేమో ఒక దఫలో 17 లక్షలు అంటాడు. ఇప్పుడు చివరి చూస్తే 10 లక్షల ఎకరాలు కూడా నష్టపరిహారం ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదంటే ఇంకా ఏది ఏ నెంబర్ కరెక్ట్? అందుకే ఒక ఫేక్ ముఖ్యమంత్రి. ఆయన చెప్పే మాటలకి ఊర్లో జరిగే వాస్తవాలకు సంబంధం లేదు. ఇప్పుడే అడిగా కుటుంబాన్ని ఇంత నష్టం జరిగిందే అధికారులు ఎవరిని వచ్చారా? రాలేదు. ఓకే, మీ పొలంకి రాలేదు, ఊర్లో ఏ పొలంకైనా అధికారులు వచ్చి ఎన్యూమరేషన్ చేశారా? చేయలేదు. ఎక్కడ కానీ ఎన్యూమరేషన్ జరగలేదంటారు. అంటే ఎంత అన్యాయం చూడండి. గత 2 నెలల నుంచి మేము తెలుగుదేశం పార్టీ గత 3 నెలల నుంచి మేము పోరాడుతున్నాం ఈ సమస్యపై. మేము చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం జరిగింది, రైతులు ఇబ్బందులు ఉన్నారు, దయచేసి ఇప్పుడు ఆదుకోండి, లేదంటే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది 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 అని గత 3 నెలల నుంచి మేము చెప్తున్నాం. ప్రతిగా నేనే చెప్పాను. కానీ ఈరోజు ఇస్తే 45 రోజుల్లో ఒక అవనిగడ్డ నియోజకవర్గంలో 4 రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే వ్యవసాయం ఎలాంటి పరిస్థితులు ఉందో ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం, ఈ దున్నపోతు ప్రభుత్వం లేచి మేల్కొని వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన రైతు భరోసా అంటారు. ఏమని అడితే అడిగా వచ్చిందా రైతు భరోసా అన్న? రాలేదంటారు. అక్కడ కూడా మోసం. అంటే ఫేక్ సీఎం ఏ స్థాయికి వెళ్తున్నారంటే ఆనాడు 12,500 రూపాయలు మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి రైతుకి ఇస్తామన్నారు, అది కాస్త కట్ చేశారు 7,500. అంటే 5 సంవత్సరాల్లో ప్రతి రైతుకి 25,000 రూపాయలు నష్టం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇన్పుట్ సబ్సిడీ తీసుకోండి, ఎక్కడ ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. ఇన్సూరెన్స్ చూడండి, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో పోరాడిన తర్వాతనే డబ్బులు విడుదల చేశారు. ఆ డబ్బులు విడుదల చేశారనుకనే ఈరోజు కూస్త కాస్త ఇన్సూరెన్స్ రైతులకు వచ్చింది. అంటే ప్రతిపక్ష పార్టీ పోరాడితేనే వీళ్ళకి రైతులు గుర్తొస్తున్నారు. ఈరోజు రైతులకి నష్టపరిహారం లోకేష్ వస్తున్నాడు, ముందల రోజు రాత్రి నష్టపరిహారం ఇచ్చారు. అది కూడా అందరికి ఇచ్చారా? లేదు. నియోజకవర్గంలో 4 చనిపోతే 2 ఇస్తారు. అంటే ఇట్లా మీరు చూస్తే 767 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళు తక్షణమే 24 గంటల్లో నష్టపరిహారం ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా మీరు చూస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు రుణమాఫీ కింద 50,000 కన్నా 50,000 కన్నా తక్కువ రుణాలు అందరికీ ఒక్క సంతకంలో రుణమాఫీ చేశాం.
అప్పుడు మాకి మమ్మల్ని ఎగతాళి చేశారు 150,000 ఐదు దశల్లో ఇస్తున్నారు అని ఇప్పుడు అలా ఇచ్చే 7500 రూపాయలు ఎన్ని రోజులు తీసుకుంటున్నారు అడుగుతున్నా ఇది కంపట్లేదా మంత్రులకి ఎందుకు మీరు రైతులకు అండగా నిలబడలేకపోతున్నారు ఎందుకు మీరు రైతుల్ని ఆదుకోలేకపోతున్నారు ఆనాడు 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ఇన్పుట్ సబ్సిడీ గాని ఇన్సూరెన్స్ కింద దాదాపు 11,000 కోట్లు రైతులకు అందజేశాం అంతే కాకుండా రైతులకు రైతు రథాలు ఇచ్చాం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం హార్వెస్టర్లు అందజేశాం పెద్ద ఎత్తున సబ్సిడీలో ఇప్పుడు అన్నీ ఎత్తేశారు ఇప్పుడు ఏమంటే ఏకంగా మేము రైతులకు డబ్బులు ఇస్తున్నామే రైతు భరోసా అనే పథకం కింద ఇస్తున్నాం ఇంకా మేము ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు నిజంగానే ఆ రైతు భరోసా కింద రైతులు ఆనందంగా ఉంటే ఎందుకు 7067 మంది రైతులు ఆత్మహత్య చేసుకునేవారని అడుగుతున్నాయి ప్రభుత్వం ఎందుకు ఆత్మహత్య చేసుకునేవారని అడుగుతున్నా ఇప్పుడన్నా దయచేసి ప్రతిపక్ష పార్టీల్ని నాయకుల్ని తిడతమ్మానేసి ఇప్పుడన్నా రంగంలోకి దిగి రైతుల్ని ఆదుకోవాలి ఎప్పుడన్నా తుఫాన్ వచ్చినా వరదలు వచ్చినా ప్రభుత్వం ముందుకు వచ్చి ఎకరానికి మేము ఇంత ఇస్తామని చెప్తారు అంటే చెట్టు కొబ్బరి చెట్టు అయితే ఇంత అక్కడోతే మాకు శ్రీకాకుళం అయితే జీడి చెట్టుకి జీడి తోటకి ఇంతని ప్రకటించాం ఇప్పుడు కూడా మీరు చూస్తే మంత్రి గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి నష్టపరిహారం ఎంత అందజేస్తారో రైతులకి చెప్పే పరిస్థితి ప్రభుత్వం లేదు అంటే దీని వెనకాల వ్యూహం ఏంటి ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు ఆనాడు వరికి హెక్టార్కి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వమే 25,000 రూపాయలు మేము ఇచ్చాం 25,000 రూపాయలు హెక్టార్ కి ఇప్పుడు మేము అదిగో డిమాండ్ చేస్తున్నాం హెక్టార్ కనీసం 30,000 రూపాయలు కమర్షియల్ క్రాప్స్ అయితే కనీసం 50,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి తెలుగుదేశం పార్టీ అంచనా ప్రకారం ఎందుకంటే మేము అందరం చాలా తిరిగాము తిరిగిన నాయకులందరితో కూడా నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అంచనా చూస్తే దాదాపు 50,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది దాదాపు 10,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది రైతులకి పెట్టుబడి రూపంలో 10,000 కోట్ల రూపాయలు ఒక ఖరీఫ్లోనే నష్టం జరిగింది ఇప్పుడు ఆ 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది ఆదుకుని రైతులకి మళ్ళీ వ్యవసాయంని దారిలో పెట్టాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి గారి పైన ఉంది దయచేసి మంత్రి గారు కూడా నేను వినిపిస్తున్నా రికార్డింగ్ డాన్సులు మీరు చూస్తారంటే తర్వాత చూసుకోండి స్వామి రైతులు ఇబ్బంది పడే సమయంలో కాదండి రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే వాళ్ళని మీరు ఆదుకోకుండా రికార్డింగ్ డాన్సులు చూస్తే నిజంగానే రైతులను ఎలా అవమానించిన వాళ్ళు అవుతారు మీరు ఆలోచించండి ఈరోజు రైతులను ఎన్ని మాటలు అంటున్నారు మీరు చూడండి ఎన్ని బూతుల్లో తిడుతున్నారో చూడండి టీ షర్ట్ ప్యాంట్ వేసుకుంటే రైతా అని అడిగే పరిస్థితికి ఈ ప్రభుత్వంలో మంత్రులకు వచ్చారంటే ఎంత అహంకారం ఏకంగా ఒక మంత్రి అయితే బూతులతో తిట్టాడు ఆ బూతులు మాకు రావడానికి నేను చెప్పలేకపోతున్నాను రైతుల్ని బూతులతో తిడతారండి అన్నదాత పెట్టి అన్నం మీరు తిని బతుకుతున్నారు దయచేసి ఇప్పుడన్నా ఆలోచించండి మీరు ఆలోచించి ఈ రైతుల్ని తక్షణమే ఆదుకుని ఆత్మహత్య చేసుకున్న రైతులకి నష్టపరిహారం 24 గంటలు మీరు అందజేయాలి అదే కాకుండా మేము ఏదైతే డిమాండ్ పెట్టామో హెక్టార్కి 30,000 రూపాయలు కమర్షియల్ క్రాప్స్ అయితే 50,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది లేకపోతే ఆనాడు చెప్పే ఈనాడు కూడా చెప్తున్నా రాబోయే మళ్ళీ 6 నెలల్లో పెద్ద ఎత్తున రైతులు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది.